गोविंदा गोविंदा चित्रंलोनी इंदिरा मंदिरा अन्न पाट सोलो ट्रंपेट तो लीड तीसुकोनी डिफरेंट कटिंग्स तो पल्लवी चरणालु नडिपिंचिन तीरु अद्भुतम विनगाने दर्शकुलु राम गोपाल वर्म गारु ओके चेसिनटुवंटि ई ट्यून लोनी कोत्त कटिंग वेटूरी गारैते न्यायं चेस्तारनि भाविंचि आयन चेतने पाट रायिंचारु అంతా బాగుంది కానీ ఇందిరాకారా అనడానికి బదులు ఇందిరాకారా అనడం ఏమిటని బాలుగారు స్వరకర్తలు ఇద్దరిని అడిగారట. అందుకు నవ్వుతూ తప్పదు సరిపెట్టుకోమన్నారంట. నిజంగా ఆ కటింగ్స్తో పాడటం చాలా కష్టం. ఆ కష్టాన్ని ఇష్టంగా భావించి బాలుగారు చిత్రగారు అప్పుడు పాడినటువంటి ఆ పాటని ఇప్పుడు వినిపించబోతున్నారు బాలుగారు కల్పన గారు. సుందర కారా అందుకే తొందర సందిట చీర మానస చోర మల్లెల వీర మాటరా మాపటి శూర మన్మథ వీర మోతరా ఇందిర మందిర సుందర కారా ఎందుక తొందర సందిట చీర ఇందిర మందిర సుందర కారా అందుకే తొందర సందిట చీర ఇందిర మందిర సుందర కారా ఎందుక తొందర సందిట చీర ఇందిర మందిర సుందర కారా అందుకి తొందర సందిట చీర వైశాఖంలో తత్తరికిట వచ్చే ఆషాఢంలో తిత్తరికిట కార్తీకంలో తత్తరికిట వస్తే హేమంతంలో తిత్తరికిట
గిడ నీ గుండె గుప్పిళ్ళు విప్పాలిలే ప్రేమ చప్పుళ్ళు సందేళ్ళ రేగాలి మంత్రాలు తంత్రాలు మానాలి ప్రేమ సూత్రాల కావ్యాలు రాయాలి తప్పులే ఉప్పులు పెట్టకే తిప్పలు అమ్మడో పట్టురు కంబని హాయిరో చేతలే ముద్దులే మాటలింకొద్దులే ఇందిర మందిర సుందర కారా ఎందుక తొందర సందిడ చేర ఇందిర మందిర సుందర కారా అందుకే తొందర సందిడ చేర మాపటి శూర మన్మథ వీర మోతరా రోహిత్ ఆవగించాడు నిన్ను రోహిత్లది హరిహరన్ ఎవరో ఇద్దరు ఆవగించేశారు నేను అంటే చివరికి వచ్చేసరికి అంత విపరీతమైన చదువు చేసింది అనమాట సుమా థ్యాంక్ యూ బాలుగారు థ్యాంక్ యూ కల్పన అండ్ కోటి గారితో మీకు ఉండేటువంటి అనుబంధం మాతో షేర్ చేసుకోండి బాలుగారు వాళ్ళని చిన్న చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు వాళ్ళ నాన్నగారి దగ్గర నేను అవకాశాలకు వెళ్ళేవాడిని ఇంతింత ఉన్నప్పుడు అవకాశాలు వచ్చాక కొంచెం నిక్కర్లు వేసుకునే లెవెల్కి వచ్చారు వాళ్ళు సో అప్పటి నుంచి తెలుసు నాకు సో తమాషా ఏంటంటే ఆయన బేసిక్గా గిటారిస్టు కానీ ఆర్కెస్ట్రేషన్ ఎప్పుడు వెస్ట్రన్ మ్యూజిక్ నేర్చుకున్నాడేమో నాకు ఏమీ తెలియదు ఎక్కువగా అతను చూసింది చక్రవర్తి గారి దగ్గర పనిచేసినప్పుడు ఇద్దరిని రాజుగారిని కోటి గారిని కూడా కోటి ఎక్కువ యాక్టివ్గా ఉండేవాడు రాజు తన పని తను చేసేసి ఒకసారి వెతుక్కోవాల్సి వచ్చింది ఎక్కడున్నా అంటే పైన ప్రొజెక్షన్ రూమ్లో పడుకొని నిద్రపోతుండేవాడు అంటే ఇద్దరికి తేడాలు చెప్తున్నాను నేను బట్ బోత్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ వెరీ వెరీ టాలెంటెడ్ కోటి హ్యాస్ కోటికి ఉన్న చిన్న లౌకిక జ్ఞానం రాజుకు కొంచెం తక్కువ ముక్కు మీద కోపం కోటికి కూడా ముక్కు మీద కోపమే అది ఎప్పుడెప్పుడు చూపించాలి అప్పుడప్పుడు అప్పుడప్పుడు నా మీద కూడా చూపిస్తుంటాడు మీరు మాధ్యమాలను చూస్తుంటారు కదా నా మీద కూడా చూపిస్తుంటాడు అప్పుడప్పుడు బట్ యాజ్ ఎ బ్రదర్ ఐ టేక్ ఇట్ దట్ దట్ డజంట్ మ్యాటర్ బట్ బేసికలీ మెలడీ అనేది చాలా ముఖ్యం అండి సినిమా పాటల్లో ఎలక్ట్రానిక్స్ని పెట్టుకోనో లేకపోతే ఈ ఇప్పుడున్నటువంటి టెక్నాలజీని పెట్టుకునో చేస్తే ప్రతి పాట ఒక్కలాగే ఉంటుంది అనౌన్స్ చేయకపోతే ఎవరో మ్యూజిక్ డైరెక్టర్ తెలియదు అనౌన్స్ చేయకపోతే పాడేవాళ్ళు ఎవరో కూడా తెలియదు బేసిక్గా ఒక స్టైల్ తనకంటూ ఉంటే అది అప్పుడు ఇప్పుడు ఇది ఇది గులాబీ పువ్వు ఇది మనోరంజితం పువ్వు లేకపోతే ఇది సంపంగి పువ్వు అని వాసన బట్టి మనం చెప్పేవచ్చు గుప్పిట్లో ఉన్నా కూడా అలా వాళ్ళకంటూ ఒక ముద్రను సంపాదించుకున్నారు రాజకోటి అండ్ దెన్ కోటి ఆల్సో ఇస్ బికాస్ హీ కమ్స్ ఫ్రమ్ సచ్ ఎ గ్రేట్ ఫ్యామిలీ ఆఫ్ సాలూరు రాజేశ్వరరావు గారు వాళ్ళ నాన్నగారి మాధుర్యం ఉంది అట్ ది సేమ్ టైం కాలానికి తగ్గట్టుగా మారుతూ మారుతూ వచ్చాడు తను ఎక్కడ కూడా తను హీ డెంట్ పుల్ హిమ్ డౌన్ ఇదే నా స్టైల్ ఉంటానండి బట్ ఎక్కడ చేసినా ఎప్పుడు చేసినా సరే అక్షరానికి ఇంపార్టెన్స్ ఇస్తూ మాధుర్యానికి ఇంపార్టెంట్ ఇస్తూ అండ్ హీ గ్రూ లైక్ దట్ అందుకనే ప్రతి పాట కూడా రిథమ్ బేస్డ్గా ఉన్నా కూడా చెవికి ఇంపుగా ఉంటుంది అది చాలా ముఖ్యమైన విషయం ఆ విషయంలో బాగా 100% కృతకృత్యుడయ్యాడు కోటి ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ టు సే దట్ ఐ నో దట్ బాయ్ జిలుగు సంగతుల మీద కోదండ పాణి గారికి ఉన్న అధికారం మమకారం మాటల్లో చెప్పలేనిది మామూలు పాట కూడా ఆయన స్వరకల్పనలో ఎక్కడలేని మాధుర్యాన్ని సంతరించుకుంటుంది అలాంటి మధుర గీతమే గూడు పుటాణి చిత్రంలో బాలుగారు సుశీల గారు ఆలపించిన ఈ ప్రణయ గీతం దాశరథి గారు రాసిన ఈ లలిత శృంగార గీతాన్ని ఎన్నిసార్లు విన్నా తనివి తీరదు ఇప్పుడు మన కోసం ఈ పాటని వినిపించబోతున్నారు బాలుగారు అండ్ బాలుగారితో కలిసి హరిప్రియ Thank you.
కనివి తీరలేదే నా మనసు నిండలేదే ఏనాటి బంధమే అనురాగం కనివి తీరలేదే నా మనసు నిండలేదే ఏనాటి బంధమే అనురాగం చెలియా ఓ చెలియా వసంత వేళలలో వలపుల ఊయలనూగామి ఎన్నో వసంత వేళలలో వలపుల ఊయలనూగామి ఎన్నో పున్నమి రాత్రులలో వెన్నెల జలకాలాడామి అందని అందాల అంచుకే చేరినను అందని అందాల అంచుకే చేరినను విరిసిన పరువాల లోతులే చూసినను కనివి తీరలేదే నా మనసు నిండలేదే ఏ నాటి బంధమే కొంత తనివి తీరింది. ఈ పాట గురించిన విశేషాలు మీరు చెప్తే ఇంకొంచెం తనివి తీరుతుంది. మా గురుగారు చాలా నిక్కచ్చి మనిషి. కోపం వచ్చినా అలాగే ఉండేది, ప్రేమ వచ్చినా అలాగే ఉండేది. ఆయన నాతో ఏం చెప్పారంటే, ప్రతిసారి నువ్వు డిసిప్లిన్డ్గా ఉంటే కనీసం 40 ఏళ్ళు పాడతావయ్యా అన్నారు. ఏం చూశారో నాకు తెలీదు. ఇప్పుడు 51 సంవత్సరం అయింది. నా దిగులు బాధల్ల ఆయన అన్నది జరిగింది కదా, అది చూసి ఆనందించడానికి ఆయన లేదే అని. నా జీవితంలో చాలా ముఖ్యమైన భాగం అండి కోదన్ పండి గారు. కారణం ఏంటంటే, నా కష్టాల్లో, నా ఇబ్బందుల్లో ఆయనకు అవకాశం కావాలని ఎంతమంది ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళారో నాకు తెలియదు, కానీ నా చేత పాడించి ప్రతి మ్యూజిక్ డైరెక్టర్ దగ్గరికి మళ్ళీ ఆయన తీసుకెళ్లారు నన్ను. ఏమండి, ఈ కుర్రాడికి నేను అవకాశం ఇచ్చాను, చాలా బాగా పాడుతున్నాడు, మీరు అవకాశం ఇవ్వండి అని. అంతేకాకుండా విజయ గార్డెన్స్లో రికార్డ్ చేసిన తర్వాత స్వామినాథన్ గారితో రికార్డ్ ఇస్తూ ఆయన చామా అని పిలిచేవాడిని. రే చామా, ఇది ఎరేస్ చేయదురా, ఈ టేప్ ఇలాగే ఉంచు,
మహాదేవన్ గారు మిగతా వాళ్ళు ఇక్కడికి రికార్డింగ్కి వచ్చినప్పుడు పాట అయ్యాక ఈ కుర్రాడు పాడాడని ఒకసారి వేసి వినిపించరా వాళ్ళందరికీ అవకాశం ఇస్తారు అని. ఎవరండి ఇలా పని కట్టుకుని ఒక వ్యక్తి మీద ఏం నమ్మకం, నేను ఏం అంత గొప్ప గాయకుని కాదు, అప్పుడు నాకంటే బాగా పాడేవాళ్ళు చాలామంది ఉన్నారు. నేను బాగా కడుపు నుండి కాళ్ళు మీద నుంచున్న తర్వాత ఒకరోజు ఫోన్ చేశారు. అప్పటికి ఆయన కొంచెం సినిమాలు తగ్గాయి, బట్ హీ వాజ్ డూయింగ్ 4-5 ఫిల్మ్స్. నన్ను పంతులోని పిలిచారు, పంతులు ఎల్లుండి థియేటర్ దొరికింది కాల్ షీటు, అర్జెంటుగా షూట్ చేయాలి పాట, నీ కాల్ షీట్ కావాలి అన్నారు. ఆ రోజు 4 పాటలు పాడుతున్నానండి నేను. గురుగారు ఇలా ఉందండి, సరే స్వామినాథన్ అడుగుతాను ఇంకో కాల్ షీట్ ఎప్పుడు ఇస్తాడు అని. అలా 3 డేట్లు ఆయన అడుగుతూనే ఉన్నాడు. ఆ 3 రోజులు కూడా నేను పిచ్చ పిచ్చ బిజీగా ఉన్నాను. ఎలా చెప్తానండి, ఇప్పుడు నేను ఇంకోటి క్యాన్సిల్ చేసేసి ఆయనకి ఇవ్వచ్చు, కానీ నా ప్రిన్సిపల్ అది కాదు. ఆయన నేర్పించింది కూడా అదే, ఎవరు ముందు ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ అని చెప్పి. 3వ సారి నేను ఫోన్ చేసినప్పుడు ఇంకైనా నన్ను డెఫినెట్గా శాపనార్థాలు పెడతావు, ఏమయ్యా ఎక్కడో ఉన్నవాడిని తీసుకొచ్చి నీకు అవకాశం ఇస్తే, నువ్వు నేను అడిగితే నా కాల్ షీట్ కూడా ఇవ్వట్లేదు నువ్వు ఏంటి అని అంటారు అనుకున్నాను. ఆయన అడిగినప్పుడు నేను ఇలా చెప్పగానే, సార్ ఇవాళ కూడా ఖాళీగా లేను నేను అంటే పక్క నవ్వారు. నవ్వి, నేను ఏది కావాలని కోరుకున్నానో అదే జరుగుతోంది పంతులు. నువ్వు నాకు కూడా దొరకనంత బిజీ కావాలని నేను కోరుకున్నాను, అదే జరుగుతుంది. నువ్వు ఎప్పుడు ఇస్తావు చెప్పు కాల్ షీట్, నేను అప్పుడు పాట పెట్టుకుంటాను. ఎంత గొప్ప హృదయం ఉండాలి ఆ మనిషికి. ఏంటో నా మీద ఆయనకు అవ్యాజమైన ప్రేమ. అతి తక్కువ కాలంలో 100 సినిమాలు చేసినటువంటి ఒకే ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఆయన. చాలామంది చేశారు తర్వాత, బట్ నోబడీ నోస్ ఇన్ అ వెరీ షార్ట్ టైమ్ హీ హ్యాడ్ కంప్లీటెడ్ 100 ఫిల్మ్స్. నేను అందుకని గోధన పాండ గారి పేరు పొద్దున్న లేచి తలుచుకోకుండా నేను ఏ పని చేయనమ్మా. నేను పొద్దున్న నిద్ర లేవగానే తలుచుకున్నది గోధన పాండ గారిని. నాకు లేకపోతే వాడు బాలసుబ్రహ్మణ్యం అనే ఎంటిటీ, వాట్ ఈజ్ ఇట్, నాకు ఈ రోజుకు సాపాసా రాదు. నా మీద అంత నమ్మకంతో నన్ను ఎంత దయచూశాడు ఆ మహానుభావుడు. నేను నా కుటుంబం అంతా కూడా చిరంతనంగా ఆ కుటుంబానికి ఎప్పుడు మేము కూడా అలాగే రుణపడి ఉంటాము మాకు బాలసుబ్రహ్మణ్యం గారిని అందించినందుకు. ఈశ్వర్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము ఈ పాట గురించి. వాళ్ళ నాన్నగారు చనిపోయినప్పుడు ఇతను శబరిమలకి వెళ్ళడమో వెళ్ళడం చేస్తున్నాడు. వాళ్ళ నాన్నగారు చనిపోయారని తెలియగానే వీడికి ఎంత కోపం వచ్చిందంటే ఇంత పెద్ద రాయి తీసుకొచ్చి ఆ దేవుడి పటాన్ని బద్దలు కొట్టాడు. ఐ స్టిల్ రిమెంబర్ ఇట్. ఎక్కడున్నాడండి దేవుడు, మా నాన్న తీసుకెళ్ళిపోయాడు అని. చిన్న పిల్లవాడు, ఇప్పుడు నాకు అతని బాధ్యత నా మీద పడిందనమాట. ఏం చేస్తాడు ఇతను, చదువుకుంటున్నాడా, స్కూల్కి వెళ్తున్నాడా లేదా? సత్యం గారిని రిక్వెస్ట్ చేస్తే టైమింగ్ వేయడానికి పెట్టుకున్నాడు ఆయన దగ్గర ఈ కబ్బాషులు ఇవన్నీ వేసే పనిగా. ఆ తర్వాత ఎప్పుడు నేర్చుకున్నాడు, కీబోర్డ్ ఎలా నేర్చుకున్నాడు, అందులో ఎంత నిష్ణాతుడయ్యాడు. మళ్ళీ ఒక 10 ఏళ్ల తర్వాత నా దగ్గరే మణిశర్మ వీడు కలిసి నా ట్రూప్లో పర్మనెంట్ మెంబర్స్ అయ్యారనమాట. 4 సినిమాలు చేశాడు, చాలామందికి ఘోస్ట్గా పనిచేశాడు. ఎంతమందికి అతని పేరు తెప్పించి పెట్టాడో అసిస్టెంట్గా ఉండని నాకు తెలుసు. వాడు జీవితంలో కూడా చాలా ట్రాజెడీస్ ఉన్నాయి. వాడు అబ్బాయిని పోగొట్టుకున్నాడు, ఆ దుఃఖం నుంచి బయటపడడానికి చాలా టైం పట్టింది వాడికి. ఎదుగొచ్చిన పిల్లవాడు. వెల్ నౌ హీ హాజ్ సెటిల్డ్ డౌన్ అండ్ అతని భార్య, ఇప్పుడు అతని కూతురు, చిన్న బిడ్డ అచ్చం మా గురువుగారు లాగానే ఉంది చూస్తుంటే. ఆ కోతనపాడిని చూసినట్టే ఉంది అమ్మాయిని చూస్తుంటే. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. వాడు పట్టుబట్టి, వాడి స్నేహశీలత ఏంటంటే మీరు కావాలి, వాడు మీరు రావాలని అడిగి ఇక్కడికి పిలిపించుకున్నాడు. గొప్ప వ్యక్తులందరూ కూడా నన్ను ఎత్తుకొని పొదుకొని పెంచారమ్మా. నేను చేసుకున్న పుణ్యం అదే. నేను అంత ఎవరికంటే గొప్ప టాలెంట్ ఉన్నది ఏం లేదు, మేముందో ఏం లేదో నాకు తెలియదు, కానీ ఎంతమంది నన్ను పెంచి నా చిటికన వీలు పట్టుకుని నడిపించి ఇంత దూరం తీసుకొచ్చారో వాళ్ళందరికీ నేను సర్వదా కృతజ్ఞుడు. సర్వదా సర్వదా సర్వదా. చెప్పరా నువ్వు ఏదైనా మాట్లాడాలంటే. ఇంకా లాస్ట్ చెప్పిన మాట, ఆయన ఎలాగ చిటికిన వీలు పెట్టి అందరూ ఇంత తీసుకొచ్చారు. మా నాన్నగారు పోయిన తర్వాత ఆయన ఆ రోజు పట్టుకుని వచ్చి ఈ నిమిషం వరకు నన్ను వదలకుండా ఏదో రకంగా నన్ను హైలైట్ చేస్తున్నాను. ఆయనతో తెలుగులో 10-11 చిత్రాలకు మాత్రమే స్వరకల్పన చేసిన, ప్రతి చిత్రంలోనూ కనీసం ఒకటైనా మాధురి ప్రధానమైన గీతాన్ని అందించారు బప్పిలహరి గారు. ఆయన మాధురి ప్రియత్వానికి మచ్చుతునకగా రౌడీ అల్లుడు చిత్రం కోసం బాలు గారు చిత్రగారు ఆలపించిన పాటని చెప్పుకోవచ్చు. మాధుర్యంతో పాటు ఆయనకి ఇష్టమైనటువంటి లయ కూడా ఆ పాట మొత్తంలో వినిపిస్తుంది. వేటూరి సుందరరామూర్తి గారి పదకల్పనతో మరింత అందగించిన బప్పి స్వరకల్పనలోని మధురిమల్ని ఆస్వాదించాలి అంటే ఆ పాటని ఇప్పుడు కూడా బాలు గారు చిత్రగారి యుగళంలో వినాల్సిందే. ఈ పాటలోని ఇంత మాధుర్యానికి కారకులు బప్పి లహరి గారికి సంగీత సహకారాన్ని అందించిన శ్రీ సాలూరి వాసురావు గారికి ముందుగా అభినందనలు తెలుపుదాము.
ఈ పాటని పాడడానికి వేదికపైకి ఆహ్వానించేద్దాము బాలుగారు చిత్రమ్మ గారిని.
రీసెంట్గా వచ్చి ఘన విజయం సాధించినటువంటి మెగాస్టార్ చిరంజీవి గారి ఖైదీ నంబర్ 150. ఆ సినిమా పేరు గుర్తు రాగానే మనకి ఖైదీ నంబర్ 786 గుర్తొచ్చేస్తుంది. అందులోని గూవా పాట కూడా గుర్తొచ్చేస్తుంది. రాజ్ కోటి గారి మ్యూజిక్ డైరెక్షన్లో భువనచంద్ర గారు అద్భుతంగా రాసినటువంటి సాంగ్. అప్పుడు బాలు గారు జానకమ్మ గారు పాడితే ఆ తర్వాత రీమిక్స్ వర్షన్ వచ్చేసి మను గారు అండ్ రమ్య బెహరా పాడారు. మరి ఇప్పుడు రీమిక్స్ వర్షన్ పాడిన రమ్య బెహరా బాలు గారితో పాడేటువంటి ఛాన్స్ కొట్టేస్తే ఎలా ఉంటుంది? లెట్స్ ఇన్వైట్ ఆన్ స్టేజ్ బాలు గారు అండ్ రమ్య. గోరింకతో ఆడిందిలే బొమ్మలాట దూకే వయసిది తెలుసుకో అమ్మాయి గారు అంత తాపం తగదులే తమరికి అబ్బాయి గారు ఆత్రము ఆరాటము చిందే వ్యామోహం కోరుకున్నానని ఆట పట్టించకు ఆడుకో
లోకోభిన్న రుచి అన్నారు పెద్దలు. కొందరికి ఆహా అనిపించే పాట, మరొకరి చేత ఊహు అనిపిస్తుంది. అల్లరి ప్రేమికుడు చిత్రం కోసం కీరవాణి గారు చేసిన ట్యూన్ ఆ చిత్ర నిర్మాత దర్శకులకి నచ్చలేదట. మమకారం చంపుకోలేక అదే వరుసని మహేష్ భట్ గారికి వినిపిస్తే క్యా బాత్ హే అని మెచ్చుకున్నారట. ఆ వరసే క్రిమినల్ చిత్రంలోని తెలుసా మనసా అన్న పాట. ఆ పాటకి ఆయువు పట్టు చిత్రగారు చేసిన హమ్మింగ్. ఎనిగ్మా అనే జర్మన్ గ్రూప్ హమ్మింగ్ ని ఎంచుకున్నారు కీరవాణి గారు. ఆ హమ్మింగ్ పట్టుబడ్డానికి 4 రోజులు రిహర్సల్ చేశారట చిత్రగారు. సిరివెన్నెల గారి సాహిత్యం మరిపించే కీరవాణి గారి స్వర వాద్య కల్పనలు కలిసి ఆ పాటని ఒక హాంటింగ్ మెలోడీని చేసింది. బాలుగారు చిత్రగారు ప్రాణం పోసిన ఆ మధుర గీతాన్ని ఇప్పుడు వాళ్ళిద్దరూ వినిపిస్తేనే మనకి కూడా ఆనందం. మరి తన్మయానందాన్ని పొందుదామా. శత జన్మాల బంధాల బంగారు క్షణమిది తెలుసా మనసా ఇది ఏనాటి అనుబంధము తెలుసా మనసా ఇది ఏ జన్మ సంబంధము తెలిసింది ఏంటంటే మొన్న మీకు వచ్చిన నంది అవార్డ్స్ తోటి జానకమ్మ గారు మీరు ఎక్కువ నందులు గెలుచుకున్నటువంటి ఫిమేల్ ప్లేబ్యాక్ సింగర్స్గా నిలబడ్డారు. మాకు చాలా ఆనందం, చాలా సంతోషం.
ఆవిడ మిమ్మల్ని ఎంత ఆశీర్వదిస్తుందో నాకు తెలుసు. మన ఇద్దరం పాడుతున్నప్పుడు రికార్డింగ్ థియేటర్లోకి వచ్చి ఒకరోజు మిమ్మల్ని గట్టిగా కావలించుకొని నీలాంటి కూతురు నాకుంటే ఎంత బాగుందన్నది ఆవిడ కదా. సో కాంప్లిమెంట్స్ టు యూ, కంగ్రాచులేషన్స్ టు యూ, అండ్ మెనీ మోర్ టు కమ్ లైక్ దిస్. అండ్ ఇవాళ తెలుగు వాళ్ళందరికీ ఉగాది, కొత్త సంవత్సరం కదా. ఈ కొత్త సంవత్సరం అందరూ బాగుండాలని ఒక్కసారి ఉగాది శుభాకాంక్షలు చెప్పండి మీరు చూద్దాం. తెలుగు వాళ్ళందరికీ ఉగాది శుభాకాంక్షలు. పర్వాలేదే, తెలుగు చాలా బాగా చెప్పేవమ్మా నాకంటే బాగా. అట్ ది సేమ్ టైం మన స్వరాభిషేకంలో పాడుతున్న ప్రతిరోజు కూడా ఉగాది లాంటిదే మనకి. ఎందుకంటే ఇంతమంది మ్యూజిషియన్స్ తోటి, ఇంతమంది ప్రేక్షక దేవుళ్ళతోటి కలిసి మనకిష్టమైన పాటలని వాళ్ళకి ఇష్టమైనట్టుగా పాడడం అనేటటువంటి అవకాశం చాలా అరుదుగా వస్తుంది. అలాంటి ఈ వేదిక మీద మనం అలాంటి పాటలు పాడుకోవడం అనేటటువంటిది నిజంగా ఉగాది లాంటిది కదా. కాబట్టి కబట్టి సంబంధం తరిమి నారు కాలాలు ఏడు లోకాలు చేరలేని ఒడిలో విరహపు జాడలే నాడు వేడి కన్నేసి చూడలేని జతలో శత జన్మాల బంధాల బంగారు క్షణమిది తెలుసా మనసా ఇది నాటి అనుబంధం నిజంగా ఏనాటి అనుబంధమో ఏ జన్మ సంబంధమో మా ప్రేక్షకులందరికీ మీ ఇద్దరి మీద ఉండేది. బాలుగారు చిత్రగారు లాంటి సింగర్స్ మాకు దొరకడం మా అదృష్టం. నేను ఇది పాడేటప్పటికీ, నేను వెళ్ళేటప్పటికీ ఆవిడ పాడేశారు పాట ఆల్రెడీ, ట్రాక్లో ఆవిడ మిక్స్ చేసేసారు. నేను పాట అంతా పాడాను, ఆ ముందర హమ్మింగ్ వేరే ఎవరో పాడారు అనుకున్నాను నేను. ఆవిడ వాయిస్ నేను గుర్తుపట్టలేదు అసలు యాక్చువల్గా. పాట అంతా అయిన తర్వాత కీర్వాణి గారిని అది ఎవరు పాడారండి అంటే చిత్రగారే అన్నారు. అదేంటి ఇలా లేదే చిత్రగారి వాయిస్ లాగా అని. తన టోటల్ వాయిస్ని నేను డిఫరెంట్ పర్స్పెక్టివ్లో ప్రజెంట్ చేస్తుందని నేను అనుకోలేదు. అన్నీ బాగా అందంగా కుదిరిన పాట, చాలా అందంగా కుదిరిన పాట. ఈ హమ్మింగ్కి 4 రోజులు రిహర్సల్స్ అయ్యాయంట కదా. ఈ హమ్మింగ్కి కీర్వాణి గారు నాకు ఒక సింగర్ పాడే ఒక క్యాసెట్ ఇచ్చారు. ఇది మీరు ఒకసారి వినేసి నాకు అలాగే పాడాలని నాకు ఇచ్చేశారు ముందు. ఓకే, అది అలాగే ట్రై చేశాను. కిరవణి గారికి పాడుతున్నప్పుడు డైలాగ్స్ అవన్నీ వస్తే అది కూడా నాకు స్వరాలుగా చెప్పేస్తారు. నాకు హమ్మింగ్ చెప్పడం కష్టం, కొంచెం కంగారు పడతాను. ఈ కంగారు పడి ఈ మధ్య 2 అంగుళాల హైట్ కూడా పెరిగింది. దాశరథి గారు ఎంత మృదు భాషో ఆయన పాటల్లోని భావాలు కూడా అంతే మృదువుగా ఉంటాయి. తోటరాముడు చిత్రంలో ఓ బంగారు రంగుల చిలక పలకవా అన్న యుగళ గీతంలో ఆయన పలికించినటువంటి భావాలు అలాంటివే. దాశరథి గారు రాసిన పల్లవీ చరణాలు సాహిత్యంతో పాటు సత్యం గారి సంగీతం కూడా అలవోకగా గుర్తొచ్చేటువంటి ఈ యుగళ గీతం బాలుగారు సుశీలమ్మ గారు ఆలపించిన యుగళ గీతాల్లో మధురాతి మధురం అంటే అది అతిశయోక్తి కానే కాదు. ఆ యుగళ గీతంతో ఇప్పుడు మన ముందుకు వస్తున్న వారు శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు అండ్ సునీత గారు. Thank you.
బంగారు రంగుల చిలక పలకవే ప్రేమే ఉందని నా పైన అలకే లేదని ఓ అల్లరి చూపుల రాజా పలకవా ఓ బంగారు రంగుల చిలక ఏమని సత్యగారు ఎప్పుడు ఎక్కడో ఒక చిప్ తీసుకుంటారు మ్యూజిక్ గురించి మాట్లాడకూడదు ఇప్పుడు న్యాయంగా మనం దీని గురించి మాట్లాడబట్ట చెప్పక తప్పట్లేదు నాకు కుచ్ కహతా హే సావన్ క్యా కహతా హే అంతవరకే ఒక పాట లక్ష్మీకాంత్ పేరెళ్ళాలి బట్ దాన్ని చాలా బ్యూటిఫుల్గా డెవలప్ చేశారు ఇప్పుడు ఇందులో ఉన్నటువంటి పాత్రల పరంగా ఇంతకంటే ఎక్కువ గ్రాంథికమైన భాష రాయకూడదు చలంగారికి
పాత్రల పట్ల, సంగీతం పట్ల, సాహిత్యం పట్ల చాలా చాలా అభినవేశం. ఆయన సినిమాలో అన్ని పాటలు బాగుంటాయి. చాలా హాయిగా రాసుకున్నటువంటి పాట దాశరథి గారు. ట్యూన్కు రాసినటువంటి పాట ఎక్కడ ఎక్కడ హర్షాక్షరం ఉండాలో అక్కడ హర్షాక్షరం. తన్నర తానన అంతే తానా మీద ఎక్కడ దీర్ఘం ఉంటే అక్కడ దీర్ఘం. మ్యూజిక్ డైరెక్టర్కి ఏమాత్రం ఇబ్బంది లేకుండా చాలా అందంగా హాయిగా రాసినటువంటి పాట. నాకు ముఖ్యంగా దాశరథి గారిలో నచ్చింది ఏంటంటే అంత వినయశీలుని నేను ఎక్కడ చూడలేదండి. ఆ మహామేధావి, ఆయన అక్షర శిల్పి, సరస్వతి పుత్రుడు. మా దగ్గరకు కూడా వచ్చి రికార్డింగ్ థియేటర్లో ముందు రిహార్సల్స్కి వచ్చిన రిహార్సల్స్ దగ్గరకు వచ్చి ఎప్పుడు ఒక హ్యాండ్ కర్చీఫ్ ఇలా పెట్టుకునేవాడు. ఆయన ఎప్పుడు ఆ హ్యాండ్ నాది లేదు. ఇప్పుడు బాబు పాట బాగుందా అని అడిగేవారు. నేను అప్పుడు బచ్చగాన్ని. ఆయన అది లక్షణం అది ఆయనకి. అందరి ఫిమేల్ సింగర్ దగ్గర కూడా అమ్మ పాట బాగుందా, బాగుంది, హాయిగా ఉందా, అంతకంటే ఎక్కువ మాట్లాడేవారు కాదు. చాలా చాలా వినయశీలి. వాళ్ళందరిని చూసి వాళ్ళ జ్ఞానం రాకపోయినా కనీసం నడవడికన్నా నేర్చుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. సత్యం, మై డాడ్, మై ఫాదర్, వండర్ఫుల్ కంపోజర్, అద్భుతమైనటువంటి పాట ఇచ్చినందుకు ఆయనకు ఇవాళ అంత బాగా పాడిన ఈ చిరంజీవికి కూడా ఆశీస్సులు. థ్యాంక్ యూ సార్. వాళ్ళు ఎవరిని మేము చూడలేదు కానీ మిమ్మల్ని, మీలోనే వాళ్ళందరినీ మేము చూసుకుంటున్నాము. మీ నుంచే చాలా నేర్చుకుంటున్నాము. థ్యాంక్ యూ. ప్రజానాట్య మండలి వ్యవస్థాపక సభ్యులు శ్రీ నల్లూరి వెంకటేశ్వరులు గారి ప్రోత్సాహంతో తన ప్రతిభని నిరూపించుకున్న గాయకులు స్వరకర్త శ్రీ కన్నెబోయిన శ్రీనివాస్ గారు. మనకి తెలిసి వందే మాతరం శ్రీనివాస్. 1964 April 1 ఖమ్మం జిల్లాకి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న రామకృష్ణాపురంలో జన్మించారు. స్వరాజ్యం చిత్రంతో గాయకుడిగా తెలుగు సినీ సంగీత పరిశ్రమలోకి అడుగుపెట్టిన శ్రీ వందే మాతరం గారు లాల్ సలాం చిత్రం సంగీతంతో స్వరకర్తగా మారారు. తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో సుమారు 258కి పైగా చిత్రాలకి స్వరాల్ని అందించారు. స్వరకర్తగా 4 సార్లు, గాయకుడిగా 5 సార్లు నంది బహుమతుల్ని అందుకున్నారు. ఇటీవల విశాఖపట్నం గీతం యూనివర్సిటీ నుండి డాక్టరేట్ పట్టా కూడా పుచ్చుకున్నారు. చెరగని చిరునవ్వే చిరునామాగా అందరి మన్ననలు అందుకుంటున్నటువంటి ఆ మధుర స్వరకర్త స్వరాలు అందించిన కొన్ని పాటల్ని వింటూ సభాముఖంగా ఆయన్ని అభినందిద్దాం. కోడి రామకృష్ణ గారి దర్శకత్వంలో రూపుదిద్దిన పెళ్లి పందిరి చిత్రానికి పాటల బాణీలన్నీ పూర్తి చేశారు వందే మాతరం శ్రీనివాస్ గారు. సినిమాకి ప్రాణమైన ఒకే ఒక్క పాట బాణి మిగిలిపోయింది. ఆ సన్నివేశానికి నిర్మాత దర్శకుల్ని మెప్పించే బాణి కోసం 1 నెల రోజులు కష్టపడ్డారట. కష్టం ఫలించింది. సిరివెన్నెల గారి సాహిత్యానికి మంచి బాణి దొరికింది. ఆ పాటే బాలుగారు గోపికా పూర్ణిమ ఆలపించిన ఈ ప్రకృతి గీతం. ఈ పాటని పాడడానికి వేదికపైకి ఆహ్వానిస్తున్నాము ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారిని, రమ్య బెహరాని. మనిషికి దేవుడిచ్చిన బహుమానం ఈ ప్రపంచం. నింగి, నేల, నీటి వరకు ఎన్నో ఎన్నో అందాలు చెక్కాడు. ఈ అందాలన్నీ చూడలేని నా కళ్ళు కూడా ఆయనే చెక్కాడుగా. నేస్తమా ఇద్దరి లోకం ఒకటే లేవమ్మా, అందుకే నా కన్నులతో లోకం చూడమ్మా. నేస్తమా ఇద్దరి లోకం ఒకటే లేవమ్మా, అందుకే నా కన్నులతో లోకం చూడమ్మా. ఈ గుండెలోన నీ ఊపిరుంటే, ఈ కళ్ళలోన నీ కలలు ఉంటే, ఊహల రెక్కల పైన ఊరేగే దారులు ఒకటి, చూపులు ఎవరివైనా చూపించే లోకం ఒకటే. నేస్తమా ఇద్దరి లోకం ఒకటే లేవమ్మా, అందుకే నా కన్నులతో లోకం చూడమ్మా. లోకంలో ఎన్ని రంగులున్నాయి, అవి ఎలా ఉంటాయి? ఓ
వెచ్చని సిగ్గు వచ్చినప్పుడు దానిని అడుగు ఎర్రదనం అంటే చెబుతుంది పెదవి కొంబ పూసిన పువ్వు అందమైన నీ చిరునవ్వు తెల్ల రంగు అట్ట ఉంటుంది నీలో నిలువున పులకలు రేగిన వేళ నువ్వే పచ్చని పైరువి అవుతావమ్మా దిగులు రంగే అనుపు అనుకో ప్రేమ పొంగే పసుపు అనుకో భావాలను గమనిస్తూ ఉంటే ప్రతి రంగును చూస్తున్నట్టే చూపులు ఎవరివైనా చూపించే లోకం ఒకటే నేస్తమా ఇద్దరి లోకం ఒకటే లేవమ్మా అందుకే నా కన్నులతో లోకం చూడమ్మా ఆశను లేపి ఆ కదలికే ఉదయం అనుకోమ్మా చూడలేని ఆవేదనతో కలత చెంది అలిశ వంటి సాయంత్రం అయినట్టే నమ్మా నీలో నవ్విన ఆశలు నా చెలివైతే నేనై పలికిన పలుకులు నీకులుకైతే పిలవు నీవే అదిని నేనే శశిని నేనే ఒక్కరి కోసం ఒకరం అనుకుంటూ జీవిస్తుంటే చూపులు ఎవరివైనా చూపించే లోకం ఒకటే నేస్తమా ఇద్దరి లోకం ఒకటే లేవమ్మా అందుకే నా కన్నులతో లోకం చూడమ్మా ఈ గుండెలోన నీ ఊపిరుంటే ఈ కళ్ళలో కలలు ఉంటే ఊహల రెక్కల పైన ఊరేగే దారులు ఒకటి చూపులు ఎవరివైనా చూపించే లోకం ఒకటి మీ అందమైన గళంతో మాకు మళ్ళీ ఈ లోకాన్ని చూపించారు. వందే మాతరం శ్రీనివాస్ గారి అద్భుతమైన కంపోజిషన్. బాలుగారు, మీ మాటలు. మంచి సందర్భం వస్తే ఏ సంగీత దర్శకుడికైనా కూడా మంచి పాట చేయాలని అనిపిస్తుంది. వెరీ వెరీ స్వీట్ కంపోజిషన్. థ్యాంక్ యూ వెరీ మచ్. వందే మాతరం చాలా సరళ మనస్కుడు, చాలా తీయటి హృదయం అతంది, చాలా మంచివాడు. తనకి ఏనాడు తెలుసని ఏమీ చెప్పలేదు. నాకేం తెలియదు, నేనేదో చేస్తున్నాను, నాతో కలిసి పనిచేసేవాళ్ళు పాడేవాళ్ళందరూ నా పాటకు ప్రాణం పోస్తున్నాడని మనసారా నమ్మే వ్యక్తి. కానీ అతనికంటూ ఒక అద్భుతమైనటువంటి శైలిని సృష్టించుకున్నాడు అతను. అది చాలా ముఖ్యమైనది. అతను చేసిన కొన్ని పాటలు అత్యద్భుతం. ముఖ్యంగా నీ పాదం మీద పుట్టు మచ్చని ఆ పాట వింటున్నప్పుడల్లా గుండె కరిగిపోతుంది నాకు. చాలా మంచి వ్యక్తి. కానీ ఒకటే ప్రాబ్లం, అతను ఫోన్లో మాట్లాడుతుంటే సార్ గుడ్ మార్నింగ్ అని చెప్పడానికి ఎంత టైం పడుతుందండి మనకు? 1.5 సెకండ్ పడుతుంది. అతను గుడ్ మార్నింగ్ చెప్పడానికి మాత్రం దాదాపు 25 సెకండ్లు పడుతుంది. కారణం చెప్పమంటారా? చిన్నప్పుడు ఊహ తెలియనప్పుడు ఈ ఎకో సర్క్యూట్ ఏదో ఒకటి చిన్నది ఉంటే మింగేశాడు దాన్ని. ఇప్పుడు నాకు ఫోన్ చేశాడు అనుకోండి, శ్రీనివాస్ చెప్పయ్యా అంటాను, బాలుగారు 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 ఒక పాట రెడీగా ఉందండి ట్రాక్, ఎప్పుడు మీరు పాడతారు బాలుగారు బాలుగారు? ఈ బాలుగారు ఎకోతోనే సరిపోతుంది. రికార్డింగ్ చేస్తున్నప్పుడు కూడా అంతే. ఒక పల్లవి పాడిన తర్వాత శ్రీనివాస్ ఇది ఓకేనండి, బాలుగారు 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 నేను చెప్పి ఇది ఎంత బాగుందండి ఈ పాట, కాదు ఒక చోట ఏదో తప్పు వచ్చింది ఆయన ఇంకోసారి పాడు, బాలుగారు 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 అదే ఆ సంగతులు మర్చిపోకండి మళ్ళీ పాడండి బాలుగారు బాలుగారు బా
ఆ ఎక్కువ వారిని దుంపదగా ఈ ఎకో సిస్టమ్ ఎంతసేపు వస్తుందా అని తెలియదు. అంటే అంత చెప్తే కానీ కుదరదన్నమాట ఇవాళ. కానీ రాత్రి పగలనకుండా శ్రమపడి పనిచేస్తాడు. చాలా మంచి వ్యక్తి. అందుకనే నేను మనసు విప్పి మాట్లాడుతున్నాను. ఎందుకంటే ఒక సభా మర్యాదను పాటించాలి చాలా చోట్ల. కానీ అతను నా తమ్ముడు లాంటి వాడు. మా ఊరు అమ్మాయి పెళ్లి చేసుకున్నాడు, మా ఊరు అల్లుడు. జాగ్రత్త చూసుకో అమ్మాయిని, లేకపోతే నారాయణమూర్తికి చెప్పి తాట ఒలిపించేస్తా. పాట బాగానే పాడావా? అరే ఏదైనా మాకు చెప్పు గురు, పాట బాగా పాడాము లేదా మైక్లో చెప్పు ప్లీజ్. చెప్పు శ్రీనివాస్. అతి కష్టం మీద రెండు మూడు కట్ చేశాడు. చెప్పు. మీరు పాడాక అసలు ఇంకా వేరే ఇంకేముంటుంది వాళ్ళకి? అంటే అంతేనా? ఇంక పాడాక వేరే ఏముండదు అంటే ఇంకా పాట నాశనం అయిపోయిందనా అర్థం? ఏంటి అసలు నాకు తెలియక అడుగుతా. ఏంటో చెప్పు. చెప్పమ్మా. ఓకే శ్రీనివాస్, ఓకే ఓకే ఓకే, బాగానే పాడావు. నువ్వు కూడా బాగానే డైలాగులు బాగానే చెప్పావు. ఓకే ఓకే ఓకే. థ్యాంక్ యూ బాలుగారు, థ్యాంక్ యూ రమ్య. 1978లో విడుదలైన కరుణామయుడు అన్న మరపురాని చిత్రం మీకు గుర్తుండే ఉంటుంది. ఆ చిత్రానికి గుండెకాయ లాంటి కదిలింది కరుణరథం అన్న పాట కూడా మీకు గుర్తుండే ఉంటుంది. అసలు పాటని శ్రీశ్రీ గారి చేత గానీ ఆత్రేయ గారి చేత గానీ రాయించాలనుకున్నారంట ఆ చిత్ర కథానాయకుడు నిర్మాత విజయ్ చంద్ర గారు. ఆ సందర్భంలో, చూడు విజయ్, ఆ కీలకమైన పాట నేను రాస్తాను, నచ్చితే పెట్టుకో అని అన్నారట ఆ చిత్ర సంభాషణల రచయిత శ్రీ మోదుకూరి జాన్సన్ గారు. మొదటి వర్షన్ రాశారు, విజయ్ చంద్ర గారికి అంతగా నచ్చలేదు. పట్టుదలతో కూర్చొని రెండో వర్షన్ రాశారు. ఆ పాట కదిలింది కరుణరథం అన్న పాట నిడివి ఎక్కువగా ఉన్నా ఆ పాటని డబుల్ పేమెంట్ ఇచ్చి మద్రాస్ విజయ్ గార్డెన్స్ లో రికార్డ్ చేశారంట. బాలుగారు తక్కువ పారితోషికానికే ఆ పాటని పాడారంట. దయ, ప్రేమ, దుఃఖం, కరుణ, ఇలా అన్ని రకాల భావాల్ని ప్రతిఫలించేలా ఈ పాటని రాసి చిరంజీవులయ్యారు శ్రీ మోదుకూరి జాన్సన్ గారు. బి గోపాలం, జోసెఫ్ కృష్ణ స్వరకల్పనతో బాలుగారు బృందం పాడినటువంటి ఆ పాటని చక్కగా మనకి వినిపించడానికి వేదికపైకి వచ్చేస్తున్నారు బాలుగారు, అలాగే పాడుతా తీయగా బృందం. కదిలింది కరుణరథం, మనిషి కొరకు దైవమే కరిగి వెలిగే కాంతి పథం, కదిలింది కరుణరథం, సాగింది క్షమాయుగం, మనిషి కొరకు దైవమే, మనిషి కొరకు దైవమే కరిగి వెలిగే కాంతి పదం. కదిలింది కరుణరథం. మనుషులు చేసిన పాపం మమతల భుజాన ఒరిగింది, పరిశుద్ధాత్మతో పండిన గర్భం వరపుత్రునికై వగచింది వగచింది. దీన జనాళికై దైవ కుమారుడు పంచిన రొట్టెలే రాళ్ళైనాయి, పాపక్షమాపణ పొందిన హృదయాలు
నిలువున కరిగి నీరయ్యాయి నీరయ్యాయి. అమ్మలారా, నా కోసం ఏడవకండి, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి. అసూయ, కార్పణ్యం, ముళ్ళ కిరీటమైంది. ప్రేమ సేవా త్యాగం చెలిమినెత్తురై ఒలికింది ఒలికింది. తాకినంతనే స్వస్థతను సగిన తనుపై కొరడా చెల్లంది. అమానుషాన్ని అడ్డుకోలేని అబలల ప్రాణం అల్లాడింది అల్లాడింది. ప్రేమ పక్షి కల పెంచిన కాపరిదారుణ హింసకు గురి కాగా ఎగిరిపోయిన మూగ గొర్రెలు చెల్లా చెదరై కుమిలాయి చెల్లా చెదరై కుమిలాయి. పరమ వైద్యుడిగా పారాడిన పవిత్ర పాదాలు నెత్తురు ముద్దగా మారాయి. అభిషిక్తుని రక్తాభిషేకంతో ధరణి ద్రవించి ముద్దాడింది. శిలువను తాకిన కల్వరి రాళ్ళు కలవరపడి 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 హరిజాయి. హరిజాయి గాడ్ బ్లెస్ యు ఆల్. సరే, బెంగళూరులో పివి శ్రీనివాస్ గారి గాత్రం విని బాలు గారు ఇంత మధురమైనటువంటి గీతం నాతో కూడా తెలుగులో ఎవరైనా పాడిస్తే బాగుంటుంది అనుకున్నారంట. అంతే, అది ఎలా జరిగిందో కానీ కొంతకాలం తర్వాత దర్శకరత్న దాసనారాయణరావు గారు రావణుడే రాముడైతే అన్న చిత్రాన్ని ప్రారంభించడం, దానికి జీకే వెంకటేష్ గారిని స్వరకర్తగా ఎంపిక చేయడం, బాలు గారు అనుకున్న పాటని వేటూరి గారి చేత రాయించడం, అన్నీ జరిగిపోయాయట. వేల పాటల వేటూరి గారి అందమైన పదకల్పన, సన్నాయి పలికినట్టుగా జానకి గారు చేసిన మధురమైన ఆలాపన బాలు గారి కోరికని తీర్చేశాయి. ఇంతకీ ఇప్పుడు ఈ పాటని ఎవరు పాడితే మధురంగా ఉంటుంది? ఎస్,
బాలుగారు పాడితేనే మధురంగా ఉంటుంది, మనకు ఆనందంగా ఉంటుంది. ఆహ్వానించేద్దాము శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారిని, అండ్ అలాగే వారికి జతగా కల్పన గారిని. రవి వర్మకి అందని ఒకే ఒక అందానివు, రవి వర్మకి అందని ఒకే ఒక అందానివు. రవి చూడని పాడని నవ్యనాదానివు, రవి వర్మకి అందని ఒకే ఒక అందాని హో. డ్రీమ్ సాంగ్, డ్రీమ్ లో ఎవరన్నా నేను చెప్పకండి, బాగుండదు. అలా డ్రీమ్ సాంగ్ కాదు, వాళ్ళు ఎవరు కనిపించు. ఎవ్రీథింగ్ ఇస్ వైట్ డ్రీమ్ సాంగ్, నిజంగా డ్రీమ్ సాంగ్. ఇంత మంచి సాహిత్యం సంగీతం ఉంటే ఎవరికి దక్కది. ఇది కన్నడంలో చేశారు జీకే వెంకటేష్ గారు, పిబి శ్రీనివాస్ గారు పాడారు. కానీ ఇలాంటి పాట మళ్ళీ తెలుగులో ఉంటే బాగుండని ఇది దొరకడం అనేటటువంటిది గొప్ప గొప్ప అదృష్టం. అందులో
నాగేశ్వరరావు గారు కాబట్టి ఆ పద్ధతిలో పాట కూడా బాగుంది, చక్కగా ఎంత బాగా రాశారు. అసలు తీగ దాటి ఒంటిగా నిలబడడం ఏంటంటే రాగం, అమ్మాయిని చూస్తూ సుందరామూర్తి వర్ణించడం, ఏ రాగమో తీగ దాటి ఒంటిగా నిలిచే, ఏ యోగమో నన్ను దాటి జంటగా పిలిచే, ఏ మూగ భావాలో అనురాగ యోగాలై నీ పాటలే పాడి, ఏ గగనమో కురుల జారి నీలిమైపోయి, క్యావాతే కురుల్లోంచి గగనం జారిపోయి ఆకాశం నీలిమైపోయిందిట, ఏ ఉదయమో నుదుట చేరి కుంకుమైపోయి, ఆ కావ్యకల్పనలే నీ దివ్య శిల్పాలై కదలాడని పాడని, రవివర్మకే అందని ఒకే ఒక అందానివు. రవివర్మకు అందకపోవచ్చు కానీ సుందరరామూర్తికి అందనిది లేనే లేదు ఆయన రాస్తారు. అలాంటి పాటలు మనకు అందడం గొప్ప వరం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.